తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రగతి భవన్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సిఎస్ సోమేష్ కుమార్ గారు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న మహాదీక్షలో జర్నలిస్టులు కూడా ఒకరోజు కూర్చున్నారు. ఈ దీక్షకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు తూర్ల ఉమా కూడా పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు. మారేడుపల్లి రెవెన్యూ డివిజన్ మండల పరిధిలోని మెట్టుగూడ డివిజన్ పరిధిలో గల మెట్టుగూడ చింతబావి, దూదిబావి, మైలార్గడ్డ తదితర ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరుకొని కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్, కార్పొరేటర్ రాసూరి సునీత. గౌరవనీయులు స్వర్గీయ శ్రీ వెంకటస్వామి గారి 7వ వర్ధంతిని ట్యాంక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహం వద్ద నిర్వహించి నివాళులర్పించారు. ఆయన కుమారులు బీజేపీ జాతీయ నాయకులు వివేక్ వెంకటస్వామి గారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పీఎస్ నాయకులు గుంటి విజయబాబు, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 116 కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారు, ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం, బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్, మీర్పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సంపాల్జీ గారిని తెలంగాణ రాష్ట్ర రవిదాస్ విశ్వ మహాపీఠ అధ్యక్షులు శ్రీ విజయేందర్ రావు గారు కలిసి ఆయనకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని అందజేశారు. ఒమిక్రాన్ వేరియంట్కు మందు తయారు చేసినట్లు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య చెప్పారు. ఒమిక్రాన్ సోకిన రోగులు తనను సంప్రదిస్తే తానే స్వయంగా వచ్చి 48 గంటల్లో వ్యాధిని నయం చేస్తానని, మందును అందిస్తానని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు కూడా మందు కావాలని వారి బంధువులు సంప్రదించినా ఉచితంగా మందును పంపిణీ చేస్తానని అన్నారు.